సినీ పరిశ్రమలో సక్సెస్ వెంటే పరుగులు ఉంటాయి. ఫ్లాప్ అయితే పట్టించుకునేవాడు ఉండడు. కొరటాల శివ ఇప్పుడు ఫస్ట్ కేటగిరీలో ఉన్నాడు. మిర్చి లాంటి సూపర్ హిట్ తో దర్శకుడిగా అరంగేట్రం చేసిన కొరటాల శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. ఆటోమేటిక్ గా అతడితో సినిమా తీయడానికి చాలా మంది లైన్ లోకి వచ్చేసారు. కానీ అతను మాత్రం మిగతా దర్శకుల్లా కమిట్మెంట్ ఇవ్వకుండా ఆచి తూచి వ్యవహరిస్తున్నాడు. కొరటాల ఎన్టీఆర్ తో సినిమా చేయొచ్చని ముందు నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అతను మాత్రం ఏది కన్ఫర్మ్ కాలేదని, ఎన్టీఆర్ తో తనకు మంచి ఫ్రెండ్షిప్ ఉందని, సినిమా కన్ఫర్మ్ అయితే అందరికీ చెబుతానని అంటున్నాడు. అయితే కొరటాలతో శ్రీమంతుడు నిర్మించిన మైత్రి మూవీ సంస్థ అతడితోనే మళ్ళీ సినిమా చేయాలని కోరుకుంటోంది. హీరోగా ఎన్టీఆర్ నే కన్ఫర్మ్ చేసింది. అతడికి అడ్వాన్స్ ఇచ్చేసి డేట్లు కూడా తీసేసుకుంది. ఇక వెయిటింగ్ అంతా కొరటాలదే. ఎన్టీఆర్ డేట్లు తీసుకున్నాం, సుకుమార్ సినిమా పూర్తవగానే మా సంస్థకు సినిమా చేస్తానని మాటిచ్చాడు. కానీ ఆ సినిమా కొరటాల దర్శకత్వంలోనే ఉంటుందా లేదా అన్నది మాత్రం చెప్పలేం అని మైత్రి మూవీ సంస్థ అధినేతల్లో ఒకరు చెప్పారు. స్క్రిప్ట్ విషయంలో కొరటాల కొంచెం స్లో, అస్సలు హడావిడి పడడు, బాగా టైం తీసుకుంటాడు. డెడ్ లైన్ పెట్టుకుని పనిచేయడం తన వల్ల కాదని అతను అంటుంటాడు. అయితే ఎన్టీఆర్ ఖాళీ అయ్యేలోపు అతను స్క్రిప్ట్ రెడీ చేస్తే మైత్రి మూవీస్ కే మళ్ళీ సినిమా చేస్తాడు, లేదంటే అతడి ప్లేస్ లోకి వేరే డైరెక్టర్ రావచ్చు.